హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిట్టి సోమన్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మళ్ళీ బ్యాక్ టు స్కూల్ కదా. మొన్న మండే నుంచి అయితే అచ్చుకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది. సో మేము ఇప్పటి వరకు అయితే మనకి ఏమంటారు కవర్స్ అవి ఏమి వేయలేదు. లాస్ట్ 1 వీక్ నుంచి అయితే నాకు బాగాలేదన్నమాట. బాగా కోల్డ్, కొంచెం ఫీవర్ కూడా ఉండే. కోల్డ్ వల్లనే అస్సలు వాయిస్ అది రానే లేదు, అందుకే ఇంకా వీడియోస్ ఇట్లా ఏం చేయలేదు. ఏదైనా మనకి రేపు అనేదాకా తీరదు కాబట్టి మండే స్కూల్ అంటే సండే రోజు మా హస్బెండ్ కొంచెం ఫ్రీ ఉంటే తనని అడిగితే తను వేస్తున్నారనమాట. నీకు విని ఇవి అట్టలు వేస్తుంటే నీకు ఏం గుర్తుకొస్తుంది ఒకసారి ఎప్పు చెప్పు. గుర్తుందా ఏమన్నా? ఏమన్నా గుర్తుంటే ఎప్పు అంటున్నా. ఏం గుర్తులేదా? లేదా? అయ్యా మర్చిపోయినావు. అయితే నువ్వు ఒకసారా రెండుసార్లు నువ్వు హాలిడేస్లో మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఏసీలే అది కర్మగా నాకేసి మళ్ళీ నా కొడుకు వేసిస్తున్నావు అంటే హౌ డూ యూ ఫీల్? బుక్స్ అయితే ఎవ్రీథింగ్ అన్నీ స్కూల్లోనే, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, యూనిఫామ్స్ అన్నీ స్కూల్లోనే. ఈవెన్ స్వెటర్ కూడా స్కూల్లోనే ఇస్తారనమాట. అన్నీ మనము తీసుకోవాలి, అక్కడే కొనుక్కోవాలి. ఇంకా షూ, బ్యాగ్ అలాంటివి అయితే బయట. సో ఆల్రెడీ వీనికి కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి మేము మళ్ళీ కొత్తగా అయితే చాలా తక్కువ కొన్నాము. నాకు అస్సలు ఓపిక లేదనమాట. సండే రోజు కూడా ఫుల్ నేను పడుకొనే ఉన్నాను, అసలు బాగాలేకుండే. సో నాకు ఓపిక లేదని తను కొన్ని టెక్స్ట్ బుక్స్ వరకు అయితే వేసారు. అప్పటికి తను పని నుండి బయటకు వెళ్ళిపోయారు, కానీ ఉన్నంతసేపట్లో ఎన్ని అయితే అన్ని టెక్స్ట్ బుక్స్ అయితే కంప్లీట్ చేశారు. నోట్బుక్స్కి ఒక 3-4 వేసారు, మిగతా ఇంకా వేయలేదన్నమాట. సో ఇంతకుముందు కూడా ఒక 1 or 2 టైమ్స్ నాకు కూడా వేసి ఇచ్చారనమాట, మీరు ముందు కన్వర్జేషన్లో చూసినట్టయితే. అటు పక్కన అచ్చు ఉన్నాడు, ఇక్కడ నేనున్నాను, మా ఇద్దరు కన్వర్జేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉండి ఫుడ్ తినిపిస్తే కర్రీస్ ఏదైనా తింటాడు అచ్చు, బట్ స్కూల్కి వెళ్తే మాత్రం అంటే క్విక్గా అయిపోయాయి కావాలి కదా. సో దానికే నేను మా కన్వర్జేషన్ జరుగుతుంది. బట్ టీవీ ఉంది పక్కన, టీవీ ఆన్లో ఉంది, బాగా సౌండ్లో ఉందని నేను మ్యూట్ చేశాను. మా ఇద్దరికి ఇదే డిస్కషన్ జరుగుతుంది, ఏం పెట్టాలి బాక్స్లో, ఏమైతే తింటావు ఏమైతే తింటావు అని. వాళ్ళకి నచ్చితేనే తింటాడు, లేకపోతే అది ఎంత బాక్స్ అయినా సరే మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తాడు. వాళ్ళకి నచ్చినవి పెడితే బెటర్ కదా అన్నట్టు ముందే నేను అడిగి తెలుసుకుంటున్నాను అన్నమాట. సో లంచ్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడికే తీసుకెళ్ళిపోతాడు. మార్నింగ్ 8 వరకు స్కూల్లో ఉండాలి కాబట్టి అంత పొద్దున్న తినలేడు. అదేదో బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే బ్రేక్ ఇస్తారు 10 అట్లా. సో అప్పుడే తినేస్తాడు. మళ్ళీ లంచ్కి లంచ్ ప్యాక్ చేసిస్తాను. ఈ కవర్స్ కూడా స్కూల్ ప్రింటెడ్ ఉన్నాయి, ఎందుకంటే ఇంతకుముందే ఉండే మా ఇంట్లో. సో అవి వేసాం, మళ్ళీ ఏం కొనుక్కు రాలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి మేము కవర్స్ కూడా ఏం వేయలేదు, అట్లనే వదిలేసినాము. ఆ కవర్సే ఉండే మిగిలిపోయి అన్నమాట. ప్యాకేజ్లో ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇంక ఇయర్ అయితే ఇయ్యలే కానీ. సో లాస్ట్ ఇయర్ మేము యూజ్ చేసుకున్నాము. ఇంకా తను అన్ని కవర్స్ వేస్తే నేను పైన లోపల మొత్తము పేర్లు, గ్రేడ్, సెక్షన్ ఇవన్నీ రాసిచ్చానమాట. అంటే ఎవ్రీడే హోంవర్క్స్ ఉన్నాయి మాత్రమే ఇంటికి రిటర్న్ తెచ్చుకుంటాడు. మిగతా లేని సబ్జెక్ట్ అయితే వాళ్ళకి మనిషికి ఒక లాకర్ ప్రొవైడ్ చేస్తారు క్లాస్ రూమ్లోనే. సో అందులో పెట్టేసుకుంటారనమాట ఎక్స్ట్రా బుక్స్ ఏమున్నా కూడా. సో మెస్డ్ అప్ కాకుండా ఉంటుందని లోపల కూడా పేర్లు రాశాను, బయట కూడా పేర్లు రాశాను నేను. ఫస్ట్ మాత్రం 1-2 డేస్లో ఫుల్ బుక్స్ అన్నీ పంపించేస్తే ఏ రోజైతే హోంవర్క్ ఉందో అవి ఇంటికి తెచ్చుకుంటారు, మిగతా అక్కడే ఉంటాయి. ఇంకా ఈలోగా ఫుల్ వర్షం అన్నమాట, కనిపిస్తుంది కదా సన్నగా. క్యాప్చర్ అలా అయింది కానీ మంచిగా వర్షం పడింది సండే రోజు మధ్యాహ్నం అంతా.
ఇంకా లాస్ట్ మినిట్ కష్టాలు ఉంటాయి కదా, హోంవర్క్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మా వాడికి, చేసుకో చేసుకో అంటే చేసింది కూడా సగం ఎక్కడనో పెట్టేశాడు. ఇంకా మిగతాది లాస్ట్ ఇంకా రేపనంగా, నాకు అసలు ఓపిక లేదు. అయినా కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని కొన్ని రాసే ఉంటే రాసుకుంటున్నాడు అనమాట. మళ్ళీ స్కూల్కి వెళ్తే ఎక్కడ అడుగుతారు, ఇదంతా సమ్మర్ హోంవర్క్ అనమాట, హాలిడే హోంవర్క్ ఇచ్చారు, ఎక్కడ అడుగుతారో మళ్ళీ టీచర్ ఏమంటుందో అనేసి. నేను అందుకే బాగున్నప్పుడే చేసుకోమని చెప్పాను. బట్ ఈ మరీ ఒక 5-6 డేస్ నుంచి అయితే అసలు నాకు త్రోట్ అస్సలు బాగాలేకుండే, ఇంకా వెదర్ కూడా ఇప్పుడు మొత్తం వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి ఇంకా కోల్డ్ కాఫ్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి ఆఫ్టర్ 2 ఇయర్స్. ఫెబ్రిలో వచ్చి ఒక 15-20 డేస్ వెళ్ళిండు, కానీ ఇక అంత ఏదో నామమాత్రం పోయినట్టే. ఇది మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టే 2 ఇయర్స్ తర్వాత. యాక్చువల్గా ఒక 1 వీక్ ముందే స్టార్ట్ అయినాయి అందరు, కానీ వీళ్ళకి ఏదో లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ వచ్చి సమ్ బస్సులు అవి ఏవో ఇష్యూలు వచ్చి ఒక 1 వీక్ అట్లా డిలే చేసిండ్రు వీళ్ళకి. సో ఫైనల్గా అయితే 2 ఇయర్స్ తర్వాత స్కూల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఓన్లీ ఆఫ్లైనే, ఆన్లైన్ ఆప్షన్ అయితే లేదు. ఇంక అందరికీ ఆఫ్లైనే అనమాట. ఫుల్ రోడ్ల మీద ఎక్కడ చూసినా పిల్లలు, పొద్దున 8-7:30 అయితే ఫుల్ బస్సులు, రోడ్ అంతా ట్రాఫిక్ జాము. ఇంకా నెక్స్ట్ నేను అంటే బాక్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తే ఇది కూడా నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో కూడా చూపిస్తాను. అంటే మొత్తం కూరలు కాకుండా ఓన్లీ ఫ్రైడ్ లైక్ క్యారెట్ రైస్, ఈ లెమన్ రైస్ ఇవి అయితేనే ఆప్షనల్గా బాగుంటాయి. వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇంకా కూరలు కలుపుకొని అంత టైం ఉండదు, ఏముండదు, ఒక 25-30 మినిట్స్ ఉంటుంది హార్డ్లీ వాళ్ళకి టైమ్. సో ఆ టైంలోనే ఫినిష్ చేయాలి కదా. మళ్ళీ బుక్స్ బ్యాగ్లో ఇట్లా మనము నిలువుగా పెడతాం కాబట్టి ఇటు సైడ్ కూడా మనము రాస్తాం కదా, అట్లా కూడా రాసిచ్చా అనమాట కొన్నింటికి ఈజీగా ఫైండ్ చేసుకోవడానికి. బుక్స్, యూనిఫామ్స్, ఏ పెన్సిల్, ఎరేజర్లు, లంచ్ బాక్సులు ఇవన్నీ ఫుల్ మళ్ళీ కొత్తగా అనమాట, అన్ని 2-3 ఇయర్స్ తర్వాత కాబట్టి. పెన్సిళ్ళు, ఎరేజర్లు, ఈ షార్పనర్లు ఇవైతే చాలా ఉన్నాయి. ఇంకా మేము అదే చెప్తున్నాయి కదా, మేము చాలా తక్కువ కొన్నాం అనమాట ఈసారి, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఆల్రెడీ బ్యాగ్ పెద్దది ఉంది, మళ్ళీ అది హెవీ అయిపోతుందని చిన్న బ్యాగ్లో పెడుతున్నాను అనమాట బుక్స్. దీని మీద కూడా లేబుల్ చేస్తున్నాను, ఇక్కడ అదే చూస్తున్నాను అనమాట. ఇది PP2ది, దాని మీద PP2 ఉంది. ఇంకా దాన్నే కొంచెం మళ్ళీగా కొంచెం థిక్గా రాసి Grade 3 CIE అని రాస్తున్నాను. లేబుల్ చేసి అంటే చేసి పంపించమని అడిగారు అనమాట, టీచర్స్ కూడా చెప్పారు అదే విషయము, మళ్ళీ మిస్ అవ్వకుండా ఉంటాయి సో అని అన్నింటి మీద లేబుల్ చేయమన్నారు. నేను హెవీ ఉంటాయి బుక్స్ కాబట్టి ఫస్ట్ డే కొన్ని నెక్స్ట్ డే కొన్ని పంపిద్దామని అనుకుంటున్నాను. సో కొన్ని టెక్స్ట్ బుక్లు, కొన్ని నోట్బుక్లు పెట్టాను. ఇంకా మేజర్గా కావాల్సింది అయితే ఇవి. ఇంకా సేఫ్టీ కోసము ఎవ్రీడే మాస్క్ అయితే కంపల్సరీ, మాస్క్ లేకుండా అసలు పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ ఎవరిని గేట్ లోపలికి కూడా అలౌ చేయట్లేదు కనీసం కూడా. మేము డ్రాప్ చేయడానికి జస్ట్ 2 మినిట్సే లోపలికి వెళ్తాం, కానీ అప్పుడు కూడా మమ్మల్ని ఎలా చేయట్లేదు. కంపల్సరీ మాస్క్ ఉండాల్సిందే, శానిటైజ్ చేసుకున్న తర్వాత అక్కడ టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతనే అలో చేస్తారు పేరెంట్నైనా కిడ్నైనా స్కూల్లో. బిల్డింగ్ అంటే పార్కింగ్ అంటే మేము కొంచెం లోపల వరకైతే వెళ్తాను నేను డ్రాప్ చేసినప్పుడు, బట్ అదంతా దాటుకొని చాలా దూరం నడిచి లిఫ్ట్ ఎక్కి క్లాస్ రూమ్ వరకు వెళ్ళేటప్పటికి బాగా బరువు అయిపోతుందని
కొంచెం చూసి చూసి మరి ఇస్తున్నా అనమాట. మళ్ళీ లంచ్ బ్యాగ్ కూడా ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ అయితే కూడా మోయలేరు, నడవాల్సింది కొంచెం ఎక్కువ ఉంటుంది డిస్టెన్స్. సో తర్వాత పెన్సిల్స్ కూడా అన్నీ ఎక్కువ ఎక్కువ లేకుండా ఆప్షనల్గా ఒక రెండు పెన్సిళ్ళు ఎరేజరు అట్లా పెట్టారనమాట. ఎక్కువ ఎక్కువ ఉన్నా కూడా పోతాయి, అక్కడిక్కడ పడేస్తూ ఉంటారు చిన్నపిల్లలు కదా. సో ఎవ్రీడే పర్పస్లో అయితే అన్నీ ఏం అవసరం అవ్వవు, ఈ కలర్ పెన్సిల్ కానీ క్రేయాన్స్ కానీ. సో కొన్ని ఒక రెండు మూడు అట్లా దేనికైనా యూజ్ అవుతాయి అన్నట్టు పెట్టాను అంతే. ఇంకోటి పెద్దది కొత్త బాక్స్ కూడా ఉంది కానీ ఇంకా మళ్ళీ అది అక్కడిక్కడ పడేస్తుంటాడని కొంచెం యూజ్ చేసింది ఉండే అదే బాక్స్ పెట్టాను. పెన్సిల్ది కూడా షార్ప్ ఇంకి పోతుంది కదా ముందు, అది పోతే కూడా అది షార్ప్ చేసుకునేంత టైం కూడా ఉండదు అంటాడు అచ్చు. దానికి కూడా ఆప్షన్ అనమాట, రెండు పెన్సిల్ పెట్టుకుంటాడు, ఒకటి రీపెన్ ఇంకోటి ఉండాలిగా రెడీ కానీ. అన్నీ ఉంటాయి అగో పెన్సిల్ ఎరేజర్లు ఇవన్నీ అక్కడిక్కడ ఇక్కడెక్కడ పడేస్తుంటాడు, టైంకి ఏం లేవు 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 అంటాడు. ఇంకా మాకు వైట్ షూ అయితే దొరకలేదు, చాలా చోట్లలో బాటాలో తిరిగాము కానీ బ్లాక్ అంటే ఆల్రెడీ మొన్న ఫెబ్లో కొన్నాం కాబట్టి అవి ఉన్నాయి. వైట్ ఇప్పుడు స్టాక్ అయిపోయిందంట, అసలు ఎక్కడ తిరిగినా దొరకనే దొరకట్లేదు. ఇంకంతే బాక్స్ కూడా సెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఒక చిన్న డబ్బా ఉంటుంది కదా శానిటైజరు, అట్లా అవసరానికి ప్లస్ ఒక ఎక్స్ట్రా మాస్క్. ఇంకా నాప్కిన్ అయితే పాకెట్లో అన్నా లేకపోతే లంచ్ బ్యాగ్లో అన్నా పెట్టుకుంటాడు, ఎవ్రీడే అయితే ఇవి ఉంటాయి. ఆల్రెడీ వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకెళ్తాడు కానీ ఒకవేళ అది నానిపోయినా లేకపోతే ఎట్లయినా పాడైపోయినా కూడా ఇంకోటి ఎక్స్ట్రా ఉండాలని ఎవ్రీడే అయితే ఇవైతే బ్యాగ్లో అయితే పెడతాను. ఇంకా బ్యాగ్ సర్దిన తర్వాత నెక్స్ట్ ఏవైతే ఎక్స్ట్రా బుక్స్ అవన్నీ ఉన్నాయో, కవర్స్ అవన్నీ ఏయంగా ఏమేమైతే మిగిలినాయో అవన్నీ ఇంకో బ్యాగ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఈ బుక్స్ ఎక్స్ట్రా బుక్స్ నోట్బుక్స్ కొన్ని టెక్స్ట్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు రాసేవి అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుంటాడు, అంతవరకు వాటితో పనిలే. సో ఇంకా అవి లోపల పెట్టేశానమాట. కర్సివ్ రైటింగ్ కానీ స్టోరీ బుక్ అని ఇంకేమేమో అన్ని రకాలుగా ఉంటాయి, అవి యూజ్ అవుతాయా అవి పక్కన పెడితే అన్నీ కొనాల్సిందే కంపల్సరీ, వాళ్ళు చెప్పిన లిస్ట్ అంతా తీసుకోవాలి. మళ్ళీ రేపన్న రోజు అది లేదు అంటే మేము చెప్పినాం కదా ఎందుకు కొనలేదంటారు. సో ఇంకా వాళ్ళు చెప్పినని తప్పకుండా కొనాల్సిందే. తర్వాత వింది ఇది కొత్త బుక్ అనమాట, ఫ్రెంచ్ బుక్. ఈసారి లాంగ్వేజ్ ఫ్రెంచ్ తీసుకున్నాడు వీడు. సో ఎట్లా ఉంటుంది ఏందని ఒకసారి బుక్స్ ఇచ్చైనా ఇన్ని రోజులు అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాడు అనమాట, లెటర్స్ ఎట్లా ఉంటాయి కొత్తగా ఉంటాయా ఎట్లా ఉంటాయని అవన్నీ చూస్తున్నాడు, నాకు కూడా చూపిస్తున్నాడు. బుక్స్ వర్క్ అయితే అయిపోయింది, నెక్స్ట్ ఇంకా లంచ్ బాక్స్ అవి చెక్ చేసుకోవాలి. చాలా బాక్సెస్ ఉన్నాయి, టప్పర్ వేర్ కూడా సెట్ ఉంది. మనకి ఏది కంఫర్ట్ ఏది మంచిగా ఈజీగా ఉంటుంది తినడానికి అనైతే అది తీసుకెళ్తాడు. ఇదైతే ఎప్పటిదో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు ఇచ్చారనమాట. కానీ ఇందులో స్టీల్ ఏది బట్ 2A ఉంటాయి అనమాట, కింద ఒకటి పైన ఒకటే ఉంటాయి. మళ్ళీ చాలా చిన్నగా ఉంటుంది క్వాంటిటీ కూడా. సో ఇది ఓకే ఇదే పెట్టుకెళ్తాను అన్నాడు. ఇంకా మళ్ళీ దానికి బ్యాగ్ కూడా ఉండాలి, లంచ్ బ్యాగ్. ఇప్పటికైతే ఎన్ని బ్యాగులు మార్చాము, ఇవి అంతా క్వాలిటీ ఏం లేవు. సో ఉండట్లేదు, బాటిల్ అది పెద్దగా ఉంటుంది కాబట్టి ఇవి తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి. సో ఫుల్ సెట్ ఉంటుంది, అది అమెజాన్లో అట్లా చూసాను నేను, అది తీసుకోవాలి కొన్ని రోజులు ఆగి. అందులో బాక్సెస్ వస్తాయి, బాటిల్ వస్తుంది విత్ లంచ్ బ్యాగ్, అది మంచి బ్రాండెడ్ బ్యాగ్ అనమాట, అది మంచిగా ఉంటుంది చినిగిపోకుండా. ఇవైతే ఊరికొరికైనా పాడైపోతున్నాయి, చెక్ చేసుకుంటున్నాం అనమాట. వింది ఫుల్ 1 లీటర్ బాటిల్ ఉంటుంది, అదైతే కంపల్సరీ పట్టాలి. ఇంకెప్పుడన్నా ఏదైనా ఎక్స్ట్రా స్నాక్స్ ఫ్రూట్ ఏదైనా తీసుకెళ్తే ఇంకో చిన్న బాక్స్లో పెడతాను, ఇవన్నీ పడతాయా లేదా అని చెక్ చేసుకుంటున్నాడు. సో పర్లేదన్నమాట, అన్నీ ఫిట్ అయిపోయినాయి ఇందులోనే. ఇంక ఇట్లనే పెట్టు, నాకు ఇదే సెట్ అని చెప్తున్నాడు. సో హోప్
కొన్ని విషయాలు అయితే నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. బ్యాక్ టు స్కూల్ అన్నమాట ఇది ఈరోజు మన వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.